అడవి పందులను చంపుటకు ఏర్పాటు చేసిన విద్యుత్తు కంచును తగిలి అకాల మృతి చెందిన నక్క తిరుపతయ్య కేసులో 5 మంది నిందితులను పట్టుకుని అరెస్టు చేసినట్లు ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి తెలిపారు. సోమవారం ఆత్మకూరులో సీఐ రవినాయక్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నక్క తిరుపతయ్య మృతికి సంబంధించిన వివరాలను డీఎస్పీ కోటారెడ్డి తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఆత్మకూరు పోలీసులు వారం రోజులు తిరగకుండానే చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారని తెలిపారు. నిందితులు కుప్పురుపాడు సమీపంలో బొగ్గు పట్టీలు కాల్చేవారిగా గుర్తించి అరెస్టు చేశారన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన ఆత్మకూరు ఇన్ఛార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవినాయక్ వారి సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మరియు నక్క తిరుపతయ్య వాళ్ళ బ్రదర్ తిరుపతయ్య ఇద్దరు కలిసి వాళ్ళ పందులు తప్పించుకొని పోయినాయని చెప్పేసి వాళ్ళు ఇద్దరు వెళ్ళడం జరిగింది. అది కుక్కూరుపాడు సమీపంలో ఇసుక బొగ్గుల బట్టి దగ్గరలో సంఘటన జరిగింది. అదేంటంటే డైరెక్ట్ గా 11 KV ఎలక్ట్రికల్ పోల్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ తీసుకొని కింద అడవి పందులు చంపేదానికోసం వాళ్ళు ఇల్లీగల్ గా దాన్ని అనధికారికంగా ఇల్లీగల్ గా వైర్ లాగి అడవి పందుల కోసము లైవ్ వైర్ పెట్టడం జరిగింది. దాని మీద వీళ్ళు తెలియక నైట్ పూట కాబట్టి రాత్రి 8 గంటల సమయంలో ఈ వెంకటేశ్వరులు వాళ్ళ ఇప్పుడు ముత్తుడు ఇప్పుడు చనిపోయిన తిరుపతి ఇద్దరు ఎత్తుకుండా పోతే ఆ వైరు ఖాళీ తగిలి ఇతను తిరుపతి అంటే అతని ఇతను 38 ఇయర్స్ కులం ఎరుకల ఇక్కడ ఆత్మకూరు శాంతినగర్ ఇతని చనిపో ఆ రోజు ఎలక్ట్రికల్ షాక్ తగిలి నైట్ స్టేషన్ ఇక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చిన లోపే చనిపోవడం జరిగింది. దాని మీద మన ఎస్ఐకి ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ శివశంకర్ అండ్ రాజేష్ ఇద్దరు అదే రోజు రాత్రి ఎట్లా జరిగింది ఏంటి అనేది దర్యాప్తు ఎంక్వైరీ చేయడం జరిగింది. నెక్స్ట్ మార్నింగ్ నక్క వెంకటేశ్వరులు వచ్చి ఇట్లా జరిగిందని రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద అక్కడ ఎవరు ఇట్లా చేసినారని మన దర్యాప్తులో 5 అక్కడ ఇటుక బట్టీలు కాల్చే దగ్గర ఎస్టీ ఆనాది వాళ్ళు వాళ్ళు 5 ఈ కరెంట్ తీగ ఇల్లీగల్ గా లాగి లైవ్ వైర్ పెట్టడం వల్ల ఇతను అది తగిలి చనిపోవడం అనేది జరిగిందని మా దర్యాప్తులో తేలింది. దాని మీద కేసు కట్టి 304 Part 2 అంటే ఇది మర్డర్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది ఉంటుంది. అంటే ఇది డైరెక్ట్ గా హత్య కాదు, అక్కడ చనిపోతాడు అని తెలిసి నెగ్లిజెన్స్ యాటిట్యూడ్ లో ఇది ఇల్లీగల్ గా చేయడం వల్ల వాళ్ళు చేసిన యాక్ట్ వల్ల ఇతని చనిపోవడం జరిగింది. దాన్ని అనుకుని 304 Part 2 కింద చేసింది. అట్లే 39 ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం కూడా కేసు రీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అది ఇల్లీగల్ గా వాళ్ళు థెఫ్ట్ కింద కూడా వస్తుంది ఎలక్ట్రిసిటీ. దాన్ని ఆ థెఫ్ట్ పర్పస్ వేరే ఏదైనా అగ్రికల్చర్ పర్పస్ లేకుండా ఇట్లా వేరే ఇండస్ట్రియల్ పర్పస్ థెఫ్ట్ కాకుండా ఒక వ్యక్తి దాని మరణానికి కారణమైంది కాబట్టి అది అడవి పందుల కోసం కూడా అది కూడా నేరమే. దాని మీద కేసు రీజ్ చేసి దర్యాప్తు చేసి మన సిఐ రవినాయక్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ అది దర్యాప్తు చేయాలి. కాబట్టి సిఐ క్యాడర్ లో ఆత్మకూరు ఇన్ఛార్జ్ గా ఉన్న రవినాయక్ సంఘం సిఐ ఆత్మకూరు ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆయన దర్యాప్తు చేసి ఈ ముద్దాయిలు 5 ఇండ్ల సీనయ్య, 7 శ్రీనివాసులు, మేకల మహేష్, సోమా సీనయ్య, గందల్ల వెంకటరమణయ్య. విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswasai's Dr. SRK School, Magunta Layout, Nellore.